ఫామ్ హౌస్ లోనే గులాబీ బాస్. కాంగ్రెస్ వైపు గులాబీ ఎమ్మెల్యేల చూపు, మంత్రులతో వరుస భేటీ మీటింగ్లు, చంద్రబాబుతో మరికొంతమంది భేటీ, కన్ఫ్యూజన్లో లీడర్ క్యాడర్. సో ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఫామ్ హౌస్ విడట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు క్యాడర్ అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారట. ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు, వాళ్ళ రాజకీయం వేరే, కేటీఆర్ హరీష్ రావు రాజకీయం వేరే. ఎందుకంటే వాళ్ళు కేటీ కవితని బయలు నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలి, బీజేపీతో ఎట్లా లోపాయికారి ఒప్పందం చేయాలనే వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో. వాళ్ళు ట్రారీగా వాళ్ళ రాజకీయం ఢిల్లీలో. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపులు పేరు చెప్పి అక్కడ చేస్తున్నటువంటి రాజకీయం వేరు కేటీఆర్ హరీష్ రావు. ఇప్పుడు అధినేత ఏమో ఫామ్ హౌస్ ఇడట్లే, అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, అధికారం పోయిన తర్వాత కూడా ఇలా బాధతోటి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. వారం రోజులుగా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో మకం వేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, మంత్రులతో వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో మరికొంతమంది భేటీ అవుతున్నారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపడం, పార్టీ అధిష్టానం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం, లీడర్లు క్యాడర్ కన్ఫ్యూజన్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం, ప్రభుత్వాన్ని కోల్పోవడంతో గులాబీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. అక్కడి నుంచి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జనం మధ్యలోకి రాకపోవడంతో క్యాడర్ కొంత నైరాశ్యంలో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై సైతం ఆశించిన మేర ప్రశ్నించడం లేదని చర్చ మొదలైంది. రైతు బంధు, రైతు బీమా, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం నిరుకునబెట్టే కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. కేవలం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నించడం తప్ప ప్రత్యక్ష కార్యక్రమాలకు చేపట్టడం లేదని పలువురు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ని ఉత్తేజపరచాలంటే, వారిని ఓటమి నుంచి బయట పడేయాలంటే పార్టీ కార్యక్రమాలు తప్పనిసరి. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో మరింత నైరాశ్యం నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ ఢిల్లీలోనే వీళ్ళిద్దరు ఉన్నారు. అంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే తప్పితే పార్టీ లేచే పరిస్థితి లేదు. పార్టీ మారే ఆలోచన ఉన్నటువంటి నేతలను కేసీఆర్ ఫామ్ హౌస్కే పిలిపించుకొని మాట్లాడుతున్నారు, వారికి భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ నేతలు కారు దిగుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి నేతలు ఆందోళన మొదలైంది. ఆయన పార్టీ మారగా మిగిలిన వారు ఎంత అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నది. ఎవరిపై నమ్మకం ఉంచుకోవాలో తెలియక పార్టీ సైతం చేతులు ఎత్తేసినట్లు సమాచారం. వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి జనం మధ్యకి వస్తే తప్ప పార్టీ బలోపేతం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా క్యాడర్లో సైతం మనోధైర్యం కోల్పోతుందని, రాబోయే స్థానిక సంస్థల్లో సైతం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదని పార్టీ నేతలు పేర్కొన్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితిలో ఆయన ఫామ్ హౌస్ వీడి జనాలు లేక వస్తే కానీ బీఆర్ఎస్ పార్టీ బాగుపడే పరిస్థితి లేదని చాలామంది అభిప్రాయపడుతుంటారట. సో ఇప్పుడు ఓవైపు టీడీపీతో మొన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు. వాళ్ళంతా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. వాళ్ళందరూ పార్టీ మారుతారంటున్నారు. చాలామంది నేతలు కాంగ్రెస్లోకి వస్తామంటుంది, 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనే ఒక వార్త ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ వీడాలి. ఆయన ఆందోళన చెందిపోయి భయపడిపోయి, ఆయన కేసులు భయం, కేసీఆర్కి కేసుల భయం. ఓవైపు ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము గట్టిగా మాట్లాడితే ఈ కేసులు ఏడం మెడకు చుట్టుకుంటాయో అని ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఫామ్ హౌస్లోనే ఉంటుండే ఆయన. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే కేసులు వెంటబడతాయి. ప్రజల్లోకి వచ్చి పక్కకు పెడితే ముందు పార్టీ కాదు, ముందు వాళ్ళు ఉనికి కాపాడుకోవాలి కదా. వాళ్ళు సేఫ్గా ఉంటే కదా నెక్స్ట్ పార్టీ. వాళ్ళు ఇలా కేసులు ఇరుగుతూ ఉన్నారు, చేసినటువంటి అరాచకాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి.